సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఏసీపీ సారంగపాణి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్థులు నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎలిగేడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సివివిఎం ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, మహిళలకు గైనకాలజిస్ట్ పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు అందజేశారు. గత 9 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నానేస్తం ట్రస్ట్ సేవలను ఏసీపీ సారంగపాణి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి శ్రవంతి, సర్పంచులు సింధూజ వెంకటేశ్వరరావు, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బూర్ల వెంకటేశ్వర్లు, సత్యం, నానేస్తం ట్రస్ట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. తర్వాత అతన్ని డీటెయిల్ గా మేము దాంతో వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తుండండి. సెకండ్ థింగ్ రిగార్డింగ్ నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ పైన పేరు పైన ఒకటి సంస్థ స్థాపించి ఊరికి వచ్చి సేవ చేయాలని కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఇట్లాంటి ట్రస్ట్ చాలా ఉన్నాయి, కానీ కంటిన్యూస్ గా ఆలోచిస్తూ అంటే కంటిన్యూస్ గా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయగలగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో అట్లాంటి కార్యక్రమానికి పూనుకున్న వాళ్ళకి, ఆ కార్యక్రమాన్ని నిజరూపం చేయడానికి ముందుకొచ్చిన సివివిఎం హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ గారు, తర్వాత వీళ్ళకి మోరల్ సపోర్ట్, మెటీరియల్ సపోర్ట్, తర్వాత గ్రామాల లోపల వాళ్ళందరినీ మొబలైజ్ చేయడం, మీ వెంట మేము ఉన్నామని చెప్పి ఇంతమంది ప్రజాప్రతినిధులు డయాస్ మీద ఉండి అందరికీ సపోర్ట్ చేసి ఈ మెడికల్ క్యాంప్ను రియాలిటీకి తీసుకురావడం నిజంగా అందరికీ, తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రజలంతా ఆరోగ్యాలతోనే ఆనందంగా సంతోషంగా ఉన్నంతకాలం పోలీసుకు ఏం పని ఉండదు. ఎక్కడ ఏ యాంగిల్లో డిస్టర్బ్ అయినా కూడా పోలీసుకు పని పడుతుంది. అంటే మీరంతా హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ థింగ్ ఐ కంగ్రాచులేట్ నానేస్తం చారిటబుల్ ట్రస్ట్. సో వాళ్లకు ఒకటి సర్వీస్ చేస్తున్న తృప్తి, రెండోది అందరు ఇంటరాక్ట్ కావడం, ఫ్రెండ్స్ కాలిఫోర్నియాలో ఉన్న పూర్ణచందర్ గారు కావచ్చు, లేక కరీంనగర్లో ఉండే వాళ్ళు, వరంగల్, హైదరాబాద్, ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న ఫ్రెండ్స్ చూసి వాళ్ళకి ఆనందంగా అనిపిస్తుంటుంది, వాళ్ళని చూసి వీళ్ళకి ఆనందంగా అనిపిస్తుంటుంది. సో నేను ఐ కెన్ ఎంజాయ్ ద ఫీల్. మా ఫాదర్ పేరు మీద మా నేటివ్ ప్లేస్లో ఒక ట్రస్ట్ ఉంది. సో నేను పోయినప్పుడు అక్కడ కిరాణా షాప్ పెట్టుకున్న నా క్లాస్మేట్ ఎట్లా రెస్పాండ్ అవుతాడో నాకు తెలుసు, వాడిని చూసి నేనేం ఫీల్ అవుతానో నాకు తెలుసు. సో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు డాక్టర్స్ కమ్యూనిటీ, సండే అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ బోన్. వాళ్ళకు డబ్బుల కంటే సండే అనేది వెరీ వెరీ వాల్యుబుల్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లగ్జరీ టు ద డాక్టర్స్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో బొడ్డమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు చిన్న పెద్ద తేడా లేకుండా యువతులు, మహిళలు బొడ్డమ్మ వేడుకల్లో పాల్గొని 9వ రోజున చెరువులో నిమజ్జనం చేశారు. సుల్తానాబాద్లోని గాంధీనగర్లో బొడ్డమ్మ నిమజ్జనం రోజున యువతులు, మహిళలు పాల్గొని గౌరీదేవికి నైవేద్యం సమర్పించి పురవీధుల గుండా కోలాటాల నృత్యాలతో చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి పోయిరా బొడ్డమ్మ, పోయిరావమ్మ, నిద్రపో బొడ్డమ్మ, నిద్రపోవమ్మ అంటూ ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు. పెళ్లి కాని యువతులు బొడ్డమ్మను పూజించి నెత్తిలో పెట్టుకుని నిమజ్జనం వరకు వెళితే త్వరగా వివాహం అవుతుందని నానుడి. సంతానం కాని వారు కూడా బొడ్డమ్మను పూజిస్తే పిల్లలు కలుగుతారని ప్రగాఢ విశ్వాసం. బొడ్డమ్మ నిమజ్జనం సందర్భంగా గాంధీనగర్లోని మహిళలంతా బొడ్డమ్మకు స్వాగతం పలుకుతూ చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గౌరీదేవిని వేడుకున్నారు మహిళలు. ఏంటి
పెతురమావాస రోజు బొడ్డమ్మను నిమజ్జనం చేసి చిన్న బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ వేస్తాం. ఈ ఎంగిలిపూల బతుకమ్మ కూడా 9 రోజుల పాటు వాడతాం. ఈ బొడ్డమ్మ ఆడడం వలన మనకు ఆయుర ఆరోగ్యాలు ఆ బొడ్డమ్మ తల్లి మనకు ప్రసాదిస్తుంది. పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. పిల్లలు కాని సంతానం లేని వారికి సంతానం కలగజేస్తుంది. బొడ్డమ్మ తల్లి అందరినీ మంచిగా చల్లగా చూస్తాయి. పెద్దపల్లి జిల్లా ఓదుల మండలం పొత్కపల్లిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిన్న ఓదల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావును ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్రమ ఇసుక రవాణాలో స్థానిక ఎమ్మెల్యే హస్తం అవినీతి లేకపోతే మాజీ ఎమ్మెల్యే విజయరామారావు సవాల్ను స్వీకరించి అక్టోబర్ 2న ఓదుల మల్లన్న ఆలయానికి రావాలని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అంబాలా కొమరయ్య, సర్పంచ్ అంకం రమేష్, ఎంపీటీసీ రాగిడి రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ తిప్పారపు సంపత్ శారద, రైతు సంఘం అధ్యక్షులు ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోసిక రాజేశం, మాజీ ఎంపీటీసీ నీర్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చొప్పరి రాజయ్య, బోడకుంట శంకర్, మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్, మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. ఈతాకి ఎట్లా వేయాలో, తాటాకి ఎట్లా తీసుకోవాలో బాగా తెలిసినటువంటి గొప్ప నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గారు. జన గారు సవాలు విసిరిండు. నేను గనుక ఇసుక రీచ్ల దగ్గర ఏ ఒక్కల దగ్గర పైసలు తీసుకున్నట్టయితే నేను ఓదల మల్లన్న గుడి దగ్గరికి వస్తా. మల్లన్న సాక్షిగా నీకు నాకు ఇష్టమైన దైవం నేను ప్రమాణం చేస్తా. వచ్చే ఆదివారం అక్టోబర్ 2 నాడు ఆదివారం నీకు దమ్ముంటే నువ్వు రా, ప్రమాణం చేయి. అవినీతికి పాలు పడలేను, ప్రమాణం చేయి, నేను చేస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. మరి ఆ సవాల్ను విసిరిన దాన్ని స్వీకరించకుండా నేను వస్తా అని చెప్పే దమ్ము ధైర్యం లేక వాన్వీన్ తోటి సోషల్ మీడియాలో పెట్టిస్తారు. మిత్రులారా, యువకులారా, మీరు ఉద్యమకారులే అయి ఉండొచ్చు, కానీ అవినీతిని ప్రోత్సహించొద్దు. అది మనకు చాలా నష్టం. ఇక్కడ మన పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మన గ్రామాలన్నీ, మన బ్రతుకులన్నీ చిత్రమవుతున్నాయి. మరి ఈ రకంగా విధ్వంసం చేస్తూ ఉంటే కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అంతో ఇంతో పాపం మీకు కూడా తగులుతా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ పోలీసు లేకుండా ఏ గన్మెన్ లేకుండా మరి మీరు రండి. 2 ఆదివారం నాడు 10 నుంచి 11 గంటల దాకా మీకు టైం ఇస్తున్నాం. మేము కూడా వస్తాం స్వచ్ఛందంగా దేవుడి మీద మరి ప్రమాణం చేసి. నేను ఎలాంటి అవినీతి చేయాలని ఎమ్మెల్యే గారు మనోరెడ్డి గారు ప్రమాణం చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రమాణం చేయక రాకపోయినట్టే ఖచ్చితంగా నువ్వు అవినీతి పరుడివే అని చెప్పి ప్రజల ముందు నువ్వు ఒప్పుకున్నట్టే మా నాయకుని మొగడువని మీరు మాట్లాడే పరిస్థితిలో నేను అడుగుతున్నా. మా నాయకుని గన్మెన్ అవసరం లేదు, మా నాయకునికి పోలీసులు అవసరం లేదు. స్వేచ్ఛగా పబ్లిక్ లో తిరుగుతా ఉన్నాడు, పబ్లిక్ నే డిమాండ్ చేసిండు, పబ్లిక్ నే మీకు సవాల్ విసిరిండు తప్ప ఏదో ఇంట్లో కూర్చొని కాదు. మీరు గనుక ఆ రోజు వచ్చి ప్రమాణం గనుక చేయకపోతే ఖచ్చితంగా దాసరి మనోహరెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటికి పసుపు కుంకుమ గాజులు సారే సీర అని పంపించే ఏర్పాటు ఓదల కాంగ్రెస్ పార్టీ మండలి తరఫున చేసి తీర్థమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఆయన నీతి ప్రదర్శించుకోవడానికి రేపు అక్టోబర్ 2 ఆదివారం రోజున ఓదల మల్లికార్జున స్వామి టెంపుల్ కచ్చి ఆయన యొక్క నీతి నిజాయితీని ప్రదర్శించుకుంటే అప్పుడు జనం వారిని క్షమిస్తారు. లేకపోతే వారు నిరంతరము ఒక అవినీతి పరుడుగా ప్రజల యొక్క హృదయాలను దోచుకొని వంచే వ్యక్తిగా
పెద్దపల్లి నియోజకవర్గంలో బహుజన రాజ్యం ఏర్పడబోతోందన్నారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తి గ్రామంలో పరశురాం మహేష్ ఆధ్వర్యంలో పలు పార్టీల నుండి బహుజన సమాజ్ పార్టీలో దాసరి ఉష సమక్షంలో చేరారు. కనగర్తి గ్రామం ఓదల మండల్లో అధికంగా యువకులు ముందుకొచ్చి మరి బీఎస్పీని నమ్మి మన ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో బీఎస్పీని బలపరచాలి అని చెప్పేసి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో మహేష్ పరశురాం కనగర్తి గ్రామం నుంచి చెందిన వాళ్ళు ఎంతో సహాయం చేసి ఇక్కడ అందరినీ ఏకం చేసి ఒక సభ అనేది నిర్వహించారు. మరి ఈ సభలో ప్రతి ఒక్క యువకుడు మరి వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి అని అంటే, వచ్చే తరానికి న్యాయం జరగాలి అని అంటే బహుజన బాటనే పట్టాలి అని చెప్పేసి ఈరోజు జరగడం జరిగింది. మరి అదేవిధంగా బహుజనులు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏకమవుతున్నారు, బలపడుతుంది, మరి రానున్న రోజుల్లో ఏనుగు గుడితే గెలుస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటి వరకు ఏ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా 75 సంవత్సరాల నుంచి ఎవరు ఏమి చేయకపోవడం వల్లనే బ్రతుకులు మారలే అని చెప్పేసి ప్రతి ఒక్క బహుజనుడికి అర్థమైంది. అర్థమైంది కాబట్టి ఇప్పుడు బీఎస్పీలోకి చేరి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏ విధంగానైతే గురుకులాలను తీర్చిదిద్దారో అదే విధంగా మన రాష్ట్రాన్ని చక్కదిద్దుతారనే నమ్మకంతో ముందుకొచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని కొమెర గ్రామంలో భక్తాంజనేయ దేవస్థానం వద్ద బొడ్డెమ్మ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చివరి రోజు బతుకమ్మ పాటలతో, కోలాటం, నృత్యాలతో గ్రామంలో తిరుగుతూ బొడ్డెమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల ఉమామహేశ్వరి, ప్రేమసాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోళి లింగారెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, స్కూల్ చైర్మన్ నల్లంగోని స్వప్న గోపాల్రెడ్డి, నాగపురి సరోజన, రాజక్క, అరుణ, మాధవి, జయక్క, రాజేశ్వరి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని అయ్యప్ప టెంపుల్ వరకు
ఆటపాటలతో కోలాటాలతో బహుజన బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలంటే చప్పట్లు కొట్టే చేతులతోనే పోరాటాలు చేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో నీలిజెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి సాగర్, ప్రధాన కార్యదర్శి బొంకూరి అన్వేష్, కోశాధికారి రియాజ్, మహిళా కన్వీనర్ శారద, అరుణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి అదే విధంగా బహుజన బతుకమ్మకి ఎందుకు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే, మహిళల అందరం ఇంకొక ముచ్చట కూడా ఉన్నది. మన గ్రామాలలో బీసీ వాడ అని, ఎస్సీ వాడ అని చెప్పి, కాపుల వాడ లేదా ఓసీ వాడ, రెడ్డి వాడ అని చెప్పి ఈ విధంగా విభజించి బతుకమ్మ చేసుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా బహుజన బతుకమ్మలో అందరూ ఐక్యంగా ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు మొన్న పెద్దపల్లి నియోజకవర్గంలోకి బీఎస్పీ మహిళా సదస్సుకి వచ్చినప్పుడు మహిళలందరికీ పురుషులతోటి సమానంగా 50% ఉన్న మహిళలకి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ లో వాటా కేటాయిస్తా అని చెప్పారు. అది మాకు ఎంతో సంతోషకరం. మరి ఆ 50% బడ్జెట్ కేటాయించినాక మేము మహిళలందరం ప్రతి ఒక్క గ్రామంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతాం. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేసుకొని ఉపాధి అనేది కలిగించుకుంటాం. అందుకని ఈసారి ఎలక్షన్లలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచించి ఎవరు మనకి బాగు చేస్తారు, మేలు చేస్తారని ఆలోచించి ఏనుగు గుర్తుకి ఓటే వేయాల్సిందిగా కోరుకుంటాం.